హాయ్ అండి నమస్తే నేను నవీన తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనము ఎటువంటి మసాలాలు కూడా వేయకుండా ఎండ్రోయిల్తో దోసకాయ ఈగిరి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది దీని తయారీ కోసం ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఒక రెండున్నర టీ స్పూన్ల వరకు నూనె తీసుకోండి ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి మొత్తం చక్కగా క్లీన్గా వాష్ చేసుకున్నటువంటి ఎండ్రోయిల్ని వేసుకోవాలి వీటిని మనం ముందు తల తోక అలాగే కొంచెం పుట్లా ఉంటుంది కదా అవన్నీ తీసేసుకొని బాగా వాష్ చేసుకుని ఇలా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత వేసుకుని వేయించుకోవాలి మనం ముందుగానే ఇలా వేయించుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేగినటువంటి ఈ ఎండోయలతో పాటు మనం వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గిపోవాలి మనం ఇందులోకి కూర అంతటికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చిన్నవైతే రెండు తీసుకోండి ఈ టమాటా కూడా మనకి మెత్తగా మగ్గిపోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిపైన ఒక రెండు సెకండ్ల పాటు మూత పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా టమాటా మగ్గిపోతుంది మనం మళ్ళీ ఇలా మూత తీసి చూస్తే టమాటా అంతా కూడా సాఫ్ట్ అయిపోయి ఉంటుందండి ఒకసారి ఇలా కలిపేసుకుని దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి దోసకాయను వేసుకుందాము ఈ దోసకాయ ముక్కలు అనేవి నేను ఇక్కడ గింజలు లేకుండా వేస్తున్నాను కొంతమంది గింజలతో కూడా వేసుకుంటుంటారు సో నేనైతే గింజలు వేయలేదు ఈ సైజులో ముక్కలు మనం కట్ చేసుకోవాలి ఇగిరికి ఇలా అయితే మనకి బాగుంటుంది ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల మీద ఉంచుకున్నట్లయితే చక్కగా దోసకాయ బాగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి మీకు సరిపడినంత లేదా నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కారం వేశాను ఇలా కారం వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టి జస్ట్ ఒక పది సెకండ్ల పాటు మనం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది ఒక్కసారి వేసుకుంటేలాగా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి లేదు అంటే కనుక మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఎంత కావాలి దాన్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి ఒక వన్ గ్లాస్ అయితే మీకు సరిపోతుంది ఇలా వేసుకుని కలిపేసుకుని మనం మూత పెట్టి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉండండి దీంట్లో మనం ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయనవసరం లేదు మీరు పచ్చిరాయలతో సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు కానీ అక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చి మసాలాను ఉపయోగిస్తే చాలా బాగుంటుంది చూసారు కదండీ మనకి మొత్తం కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇందులో లాస్ట్గా మనం కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలిపేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నట్లయితే చక్కగా మగ్గిపోతుంది చూసారు కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ దోసకాయ ఎండరాయలు కూర మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలిగింటి వంటని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి